సార్ నా పేరు రాజ్ కుమార్ మా హన్మకొండ జిల్లా మా వరిలో ఆకులు ఈ విధంగా ఉన్నాయి సార్ ఇది ఏ రోగమార్థంగా ఉండడం లేదు దీనికి చిరు అగ్రిటెక్ అగ్రిటెక్ సారు చాలా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సన్న వెరైటీ ప్రతి జిల్లాలో ఈ విధంగా నాటు వేసిన ఇరవై ఐదు రోజులకి మోమాకు ఎండిపోతూ ఎర్రబడుతూ ఉంటుందండి ఇది బిఎల్బి తెగులు కూడా అనవచ్చును లేదా వైర్లెస్ తెగులను కూడా కొన్ని ఏరియాలో పిలుస్తారండి అయితే ఇటువంటి డిసీజ్ని ఇప్పుడే కానీ అంతం చేయకుండా ఉన్నట్లయితే మీరు చేసిన కష్టం అంతా వ్యర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆకులు వాడిపోతూ ఉంటాయి అయితే దీనికి ఎటువంటి మెడిసిన్ స్ప్రే చేయాలో ఇప్పుడు నీటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ వరిలో ఎటువంటి డిసీజున్నా మేము రెటిఫై చేస్తాము అయితే మీరు రిజిస్టర్ అవ్వాలండి రిజిస్టర్ అవ్వాలంటే ప్రాసెస్ ఏదంటే మీ పేరు మీ జిల్లా మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్ చెప్తే మేనేజర్ చేత రిజిస్టర్ చేపిస్తామండి అక్కడ నుండి మీ పంట పండిన దాకా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఫ్రెండ్స్ ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఎటువంటి మెడిసిన్ మార్కెట్లో ఉన్నాయి ఏవి అప్లై చేస్తే ఆ డిసీజ్ పోతాదో నేను ఇప్పుడు చెబుతున్నానండి ఓ రైత గుర్తుపెట్టుకో ఈ విధంగా వాకులు కానీ వాడిపోతున్నట్లయితే నెంబర్ వన్ వ్యాలిడామైసిన్ ప్లస్ ప్లాంటోమైసిన్ ఖచ్చితంగా మీరు స్ప్రే చేయాలండి ఒకవేళ మీకు మైసిన్ దొరకనట్లయితే ఇంకా వ్యాధి కానీ సివియర్ స్టేజీలో కానీ ఉండినట్లయితే కాసుకామైసిన్ ప్లస్ ప్లాంటోమైసిన్ ఖచ్చితంగా స్ప్రే చేయాలండి అయితే ఇక్కడ మోతాదు ఏ విధంగా స్ప్రే చేయాలంటే వ్యాలిడామైసిన్ ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ప్లస్ ప్లాంటోమైసిన్ వంద గ్రాములండి మైసిన్ అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండినట్లయితే మైసిన్ ఎకరానికి వచ్చి ఐదు వందల ఎంఎల్ ప్లస్ వంద గ్రాముల ప్లాంటోమైసిన్ ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్ అయితే ఈ డిసీజు ఎందుకు వస్తుంది అంటే నారు శుద్ధి చేయకుండా మీరు పిచ్చి పిచ్చి మందులు తెచ్చి స్ప్రే చేసుకొని మీరు నాటు వేసినట్లయితే అదేవిధంగా విచ్చలవిడిగా యూరియా కానీ మీరు పొలంలో వేసినట్లయితే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండినట్లయితే ఈ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ దేనికైనా ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ ఉండాలి స్ప్రేయింగ్ మేనేజ్మెంట్ ఉండాలండి ఉండినట్లయితేనే మీకు అధిక దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి డిసీజెస్ తప్పించుకున్నట్లయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇవన్నీ మాకు అర్థం కావండి మేము రిజిస్టర్ అవుతామనుకునే వాళ్ళు మా మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది రిజిస్టర్ కావచ్చండి థ్యాంక్ యూ